అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గాని మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అరెస్ట్ అవ్వడము పెద్ద విశేషమేమీ కాదు. ఎందుకంటే పరిపాలన 2 సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుంది, కక్ష సాధింపు ద్వారంతో జరుగుతుంది. కాబట్టి ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ అవ్వడం అనేది వార్త కాదు, పెద్ద వార్త ఏమీ కాదు. ఇదే వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2 నెలల్లో అరెస్టులు జరిగితే అది పెద్ద వార్త, అదిగో ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి అరెస్ట్ అయ్యారు అది ఇదే అనుకుంటారు. కానీ ఇప్పుడు అది పెద్ద వార్త కాదు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే ఏ నాయకుడి మీద ఏ సెక్షన్లు నమోదు చేశారు, ఏ నాయకుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద ఎటువంటి కేసులు నమోదు చేస్తున్నారు, బెయిల్ రాకుండా ఎలా నిర్బంధిస్తున్నారు అనేది ఒక విశేషం. నిజానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆ తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ మంత్రుల మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అయిపోతున్నారు ఎప్పుడో ఒకసారి అరెస్ట్ తప్పదు అని. దేవినేని ఉమాగారితో కూడా నేను సుమారుగా 2 నెలల క్రితం మాట్లాడాను ఓ సందర్భంలో, ఆయన కూడా ఇదే చెప్పారు. నన్ను జలవనరుల శాఖ మంత్రిగా నేను చేశాను, నీటి ప్రాజెక్టులో అవినీతి జరిగిందే నిరూపించాలనుకుంటున్నారు, అది సాధ్యం కావడం లేదు, కాబట్టి వేరే సెక్షన్లో ఏదో ఒకటి చేసి నన్ను అరెస్ట్ చేస్తారు, నేను రెడీనే అని అన్నారు ఆయన. అలాగే ఆయన ఆ సందర్భంలోనే ఆయన కానీ కొల్లు రవీంద్ర గారు కానీ అలాగే మరో పత్తిపాటి పుల్లారావు గారు మాజీ మంత్రులు చాలా మంది వాళ్ళ సరదాగా ఫోన్ సంభాషణలో కూడా నిన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు నిన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని సరదాగా సంభాషణలో కూడా ఈ అరెస్టుల గురించే కేసుల గురించే ఉండేదన్నమాట. సో అలా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ మానసికంగా అంతగా ఫిక్స్ అయిపోయారు అరెస్టుల కోసం. అయితే ఇక్కడ దేవినేని ఉమాగారి మీద నమోదు చేసిన కొన్ని సెక్షన్లు చూడండి ఎంత విడ్డూరం. కృష్ణా జిల్లా, అది నేను ఎఫ్ఐఆర్ చదువుతున్నా, కృష్ణా జిల్లా జీకొండూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ నెంబర్ 375/2021, డేట్ ఏమో 27వ తేదీ. యాక్షన్ సెక్షన్స్ 188, 147, 148, 341, 323, 324, 120B, 109, 307, 427, 506, 353, 332, RW, 149, ఐపీసీ 3E, 3/1/1, 3/1S, 3/2V, SCST యాక్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 సెక్షన్లు దేవినేని ఉమాగారి మీద 20 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సరే ఇవన్నీ కోర్టుల ముందు నిలబెడతాయా లేవా, పోలీసులు ఛార్జ్షీట్ వేసి దీన్ని నిరూపించగలరా లేదా అనేది పక్కన పెడితే ఒక స్వయం సంతృప్తి అయితే కలుగుతుంది. అధికార పార్టీలో కొంతమందికి స్వీయ సంతృప్తి, అమ్మయ్య ఆ మాజీ మంత్రి కూడా అరెస్ట్ అయ్యారు, అమ్మయ్య ఆయన కూడా మాజీ ఖైదీ, కొల్లు రవీంద్ర అరెస్టు, చింతనేని ప్రభాకర్ అరెస్టు, అచ్చెన్నాయుడు అరెస్టు, రేపు మొక్క నారాయణ బత్తిపాటి పుల్లారావు వీళ్ళు కూడా అరెస్ట్, ఇప్పుడు దేవినేని ఉమా అరెస్ట్. సో వీళ్ళందరూ అరెస్ట్ అయిపోతే అమ్మయ్య ఆత్మ, అదే స్వయం సంతృప్తి ఆత్మ సంతృప్తి అనమాట, ఈగో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈగో సాటిస్ఫాక్షన్, అది దానికోసమే అరెస్ట్. లేకపోతే ఇన్ని కేసులు ఏంటి, దేవినేని ఉమా ఏం చేశారు అక్కడ ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నారని చెప్పి అక్కడ ఏదో అటవీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ అధికారులకు ఈయనకు మధ్య అలాగే అధికార పార్టీ వాళ్ళకి వీళ్ళకి మధ్య కొంత వాగ్వాదం కొంత అది ఇది గడిచిందనమాట. సో అది కంప్లైంట్ ఇచ్చిందేమో దాసరి సురేష్ గారు. ఆయన ఏమని ఇచ్చారు కంప్లైంట్ అది కూడా చదువుదాం ఒక్క నిమిషం. ఎఫ్ఐఆర్ కాపీలో కంప్లైంట్ ఇచ్చింది కూడా ఉంటుంది కదా అది కూడా చదువుదాం. అక్కడ 27/7 అంటే 27వ తేదీ జరిగింది సాయంత్రం 6:40 నియర్ మునగపాడు విలేజ్ జీకొండూరు మండల్ అండ్ రిపోర్టెడ్ అండ్ 27/7 అటు 9:30 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేరే కంప్లైంట్ దాసరి సురేష్ సనాఫ్ రామారావు ఏజ్ 36 క్యాస్ట్ ఎస్సీమాల అంబేద్కర్ నగర్ గుంటుపల్లి విలేజ్ ఇబ్రహీంపట్నం మండల్ రిపోర్టెడ్ దట్ అకాజ్డ్ అక్యూజ్డ్ A1 అంటే దేవనేని ఉమామహేశ్వరరావు, A2 బొమ్మసాని సుబ్బారావు, A3 కేవీవీ సత్యనారాయణ అలియాస్ విజయబాబు, A4 రామినేని రాజశేఖర్, A5 A6 A7 A8 A9 A10 A11 A12 అలా 18 మంది A18 వరకు ఉన్నారు అండ్ అదర్స్ ఫ్లోటెడ్ అండ్ అదర్స్ కూడా ఫ్లోటెడ్ COVID-19 నాన్స్ ఫార్మ్డ్ ఇంటూ అన్లాఫుల్ అసెంబ్లీ కరోనా నిబంధనలు ఉల్లంఘించి అందరూ ఒకటి గుమిగూడారు. ఆర్మ్డ్ విత్ డెడ్లీ వెపన్స్ లైక్ స్టోన్స్ స్టిక్స్ రాడ్స్ హ్యాచ్డ్ క్రిమినల్ కాన్స్పరెన్సీ టు కిల్ హిమ్ అండ్ హిజ్ అసోసియేట్స్ చేతిలో కర్రలు కత్తులు ఇంకొన్ని మారణాయుధాలు పట్టుకొని అతన్ని అతని అనుచరుల్ని చంపడానికి వచ్చారంట. రాంగ్ఫుల్లీ రిస్ట్రైన్డ్ దే కార్ డ్రాగ్డ్ హిమ్ ఆన్ ద అదర్ సైడ్ కార్ నాటగించి తోసేశారంట. సో ఇదండి అక్కడ జరిగిన కథ ఏంటి, ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఏమిటి, అక్కడ నమోదైన కేసు ఏమిటి, ఈ ఫిర్యాదు ఆధారంగా కట్టిన సెక్షన్లు ఏమిటి అనేది ఇంత విడ్డూరంగా ఉంది. సరే అంటే మనం ఇప్పుడు దేవినేని ఉమాగారికి అనుకూలంగా మాట్లాడుతున్నామని ఇంకోటి ఏదో కాదు, కానీ అంటే మనకి కళ్ళారా కనిపిస్తుంది ఇప్పుడు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు అంటే ఈఎస్ఐ కుంభకోణం చూపించారు, కాకపోతే నిరూపించలేకపోయారు కాబట్టి వదిలేశారు, కోర్టు అతను నిర్దోషిగా ప్రకటించింది. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారంటే ఒక మర్డర్ కేసు, ఎక్కడో జరిగిన మర్డర్ కేసుని ఈయన A22 నిందితుడిగా చేసి అరెస్ట్ చేసి ఒక 3 నెలల్లో మళ్ళీ రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ దేవినేని ఉమాని అరెస్ట్ చేయడం చూసారా ఎంత విడ్డూరం, ఎన్ని సెక్షన్ల కేసు. సో అలా ఏ రకంగా కేసులు నమోదు చేస్తున్నారు, ఏ రకంగా అరెస్ట్ చేస్తున్నారని దొరికిపోతున్నారు. రాజకీయంగా దొరికిపోతే ఈ అరెస్టుల వలన ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు కదా, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ మీద సానుభూతి పెరుగుద్ది.
అదే పాయింట్. ఇక్కడ మనం చెప్పుకునే పాయింట్ అది. తెలుగుదేశం పార్టీ నాయకులు అరెస్టుకి మానసికంగా సిద్ధమవడానికి కారణం ఏమిటంటే సానుభూతి. ఎస్, ఇప్పుడు 20 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందా దేవుని నామం మీద? కానీ నమోదు చేశారు. ఆయన సానుభూతి వస్తుందని ఆశిస్తారు. ఏమో వస్తే రావచ్చు, లేకపోతే లేదు, కానీ ఎంతో కొంత ఆశిస్తున్నారు వాళ్ళు. ఆ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టింది, సో మేము ఇరుక్కుపోయాము, అన్యాయంగా మమ్మల్ని కేసులో ఇరికిచ్చిందని చెప్పి రేపు జనం నుంచి చెప్పుకోవచ్చు. ఆ సానుభూతి ప్రేమకు పనికి వస్తుంది. ఇది ప్రభుత్వం తప్పంటారా కాదంటారా? సో ఇటువంటి వీడియోలు విశ్లేషణ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.